ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయము తీర్చును. కీర్తనల గ్రంథము 103:6. సహోదరి సహోదరులారా, యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. దుష్టులు దేవుణ్ణి తృణీకరించుటయేలా, నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుటయేలా. నీవు దీనిని చూచి ఉన్నావు గదా, వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు, తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు అని. ప్రియులారా, యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించెదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారనుకొందురు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టియు, దరిద్రుల నిట్టూర్పులను బట్టియు నేనిప్పుడే లేచెదను, రక్షణను కోరుకొను వారికి నేను రక్షణ కలగజేసెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుడు ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును అని. సహోదరి సహోదరులారా, మన దేవుడైన యెహోవా పరమదేవుడును, పరమప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. ఆయన తల్లిదండ్రులు లేనివానికిని, విధవరాలికిని న్యాయము తీర్చి, పరదేశీయందు దయయుంచి అన్నవస్త్రములను అనుగ్రహించువాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కనుక నీకు స్తోత్రములు తండ్రి. మాకున్న ప్రతి కష్టం నుండి, బాధ నుండి మీరే మమ్మలను విడిపించమని, మా జీవితంలో గొప్ప కార్యములు జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.